Hi friends, welcome back to our YouTube channel Surya Telugu Traveler. Friends, present manamaithe Shiva Lord Shiva temple ki aithe velthunnamu. Velle mundu hanging bridge aithe meeku chupichali. So present aithe hanging bridge meedha unnamu. Okka sari meeru chudochu. Chudandi visual. Show me the visual once. బ్రిడ్జ్ అయితే మామూలుగా లేదు మీకైతే ఈరోజు మంచి మంచి విజువల్స్ అయితే రాబోతుంది సో ఇక లేట్ ఎందుకు ఇక స్టార్ట్ చేద్దామా లెట్స్ స్టార్ట్ ద వీడియో ఫ్రెండ్స్ ప్రెజెంట్ మనం అయితే మన రూమ్ నుంచి వెళ్తూ ఉన్నాము మన రూమ్ నుంచి ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ దాటి వస్తూ ఉన్నాను మనమైతే ప్రెజెంట్ రత్న పార్క్ అనే ఏరియాకి అయితే వెళ్తున్నాము రత్న పార్క్ నుంచి బస్ మనం క్యాచ్ చేసి భక్తపూర్ వెళ్ళాలి భక్తపూర్ నుంచి అంటే సంగ అనే ప్లేస్ కి అయితే ఇవాల వెళ్ళబోతున్నాం ఇవాల మనం వెళ్ళబోయే లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది లొకేషన్ ఏంటంటే ముందు ఫస్ట్ మీకైతే నేను హ్యాంగింగ్ బ్రిడ్జ్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను చాలా పెద్దది చాలా బాగుంటుంది కూడా హ్యాంగింగ్ బ్రిడ్జ్ చూపిస్తాను అండ్ అదే విధంగా టాలెస్ట్ శివ స్టాట్యూ అయితే మీకు చూపించబోతున్నాను అదైతే సూపర్ ఉంటుంది టాలెస్ట్ శివ స్టాట్యూ సో ప్రెజెంట్ అయితే వెళ్తూ ఉన్నాను ఆల్మోస్ట్ సమ్ 20 ప్లస్ కిలోమీటర్స్ అయితే ఈ రోజు మనం జర్నీ చేయాల్సింది అండ్ మన ఫ్రెండ్స్ అయితే నిద్రపోతున్నారు అన్నమాట సో వాళ్ళని నేను డిస్టర్బ్ చేయలేదు మన ఇబ్రా గాని మన ఢిల్లీ బాయ్ గాని ఇద్దరు నిద్రపోతా ఉన్నారు సో నైట్ అంతా కొంచెం వర్క్ ఎక్కువ అయిపోయింది కొంచెం బిజీ అయిపోయి నైట్ ఓవర్ వర్క్ అయిపోయి ఎడిటింగ్ నిన్న తిరిగిన లొకేషన్ అలా కొంచెం బిజీ అయిపోయి పాపం రెస్ట్ మోడ్లో అయితే ఉన్నారు మనమైతే తగ్గం కదా మనం ఎలా ఉన్నాయని తగ్గం కదా సో మనమైతే మన ప్రయాణాన్ని మళ్ళీ స్టార్ట్ చేస్తాం అండ్ ప్రెజెంట్ అయితే వెళ్తూ ఉన్నాను రత్న పార్క్కి రీచ్ అయ్యి బస్సు క్యాచ్ చేసి ఆ తర్వాత చెప్తాను టికెట్ ఎంత ఏంటి అనేది అండ్ మనమైతే ఒక 20 కిలోమీటర్స్ అయితే మన కాఠ్మండు మనమున్న ఫ్యామిల్ నుంచి 20 కిలోమీటర్స్ అవతలకి అయితే వెళ్ళబోతున్నాం అది కూడా సంగ అనే ఏరియాకి అయితే వెళ్ళబోతున్నాం సో ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది సో స్కిప్ చేయకుండా చూడటానికి అయితే ట్రై చేయండి ఓకే అండ్ అంతే మనమైతే వీలైతే డైరెక్ట్గా నేనైతే భక్తపూర్లో మాట్లాడతాను మీతో ఓకేనా ఇక్కడ ఇంకొక మాట చెప్పాలి ఇక్కడ ఈ సిటీలో అయితే బ్రిడ్జ్ ఉంటుందన్నమాట ఎక్కడికక్కడ బ్రిడ్జ్ ప్రెజెంట్ మనం బ్రిడ్జ్ మీద వెళ్తున్నాం మనం రోడ్ క్రాస్ చేస్తాం కదా మీకు చూపిస్తాను అండి మనం రోడ్ క్రాస్ చేస్తాం కదా ఇప్పుడు ఇటు నుంచి ఇటు క్రాస్ చేయాలంటే ఇటు క్రాస్ చేయకూడదు ఇక్కడ బ్రిడ్జ్ ఉంది కదా ఇలా బ్రిడ్జ్ మీద వచ్చి అలా క్రాస్ చేయాలి సో అటు నుంచి అటు క్రాస్ చేయడం అయితే లేదనమాట ఇక్కడ సో మ్యాక్స్ బ్రిడ్జెస్ అయితే ఎక్కడికక్కడ ఉంటుంది సో నేను చూపించలేదు మీకు సో అందుకని ఇప్పుడు చూపిస్తున్నాను అటు నుంచి అటు క్రాస్ చేయాలంటే ఇలా బ్రిడ్జ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది పొద్దున్నే కదా ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది అండ్ ఇటు పక్క ఒక లేక్ అయితే ఉంది ఇదన్నమాట ఓకే ఫ్రెండ్స్ నేనైతే మీకు భక్తపూర్లో కలుస్తా డైరెక్ట్గా ఓకేనా ఫ్రెండ్స్ ప్రెజెంట్ మనమైతే రత్న పార్క్ నుంచి భక్తపూర్ అనే ప్లేస్కి అయితే వచ్చున్నాము ఇప్పుడు భక్తపూర్ నుంచి సంగ అనే ప్లేస్కి అయితే వెళ్ళాలి భక్తపూర్ ప్రెజెంట్ అయితే మనం భక్తపూర్లోనే ఉన్నాం మీరు బ్యాక్ సైడ్ చూడొచ్చు ఈ ఏరియా అంతా కూడా భక్తపూరే రత్న పార్క్ నుంచి ఈ భక్తపూర్ రావడానికి సుమారుగా 16 కిలోమీటర్స్ అయితే ఉంది 16 కిలోమీటర్స్కి బస్ ఛార్జ్ వచ్చి 50 రూపీస్ అయితే 50 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు అండ్ ప్రెజెంట్ ఇక్కడ నుంచి బస్సు క్యాచ్ చేసి సంగాకి అయితే వెళ్ళాల్సి ఉంది వ్యూ చూడొచ్చు చాలా డౌన్ అనమాట ఇదైతే చాలా డౌన్ చాలా అప్ అనమాట అది సో ప్రెజెంట్ అయితే భక్తపూర్ అయితే రీచ్ అయ్యాం భక్తపూర్ నుంచి సంగాకి అయితే వచ్చేసాము సారీ సంగాకి అయితే వెళ్ళాలి బస్సు అయితే క్యాచ్ చేయాలి సో సంగా బస్ క్యాచ్ చేసి
ఆ తర్వాత మనం వెళ్ళాల్సిన లొకేషన్కి రీచ్ అవుతాం. సో చెప్తాను, ముందుకెళ్ళి ఇంకా చెప్తాను. ఓకే, ప్రెజెంట్ అయితే భక్తపూర్ నుంచి నేను వస్తూ ఉన్నా కదా, ఆ బస్సెస్ కొంచెం దూరంలో ఉంటుందంట. సో ఒక అబ్బాయిని నేను లిఫ్ట్ అయితే అడగడం జరిగింది. ఈ బ్రదర్ అయితే లిఫ్ట్ ఇస్తున్నాడు. యా, యూ కెన్ టెల్ నేను హిందీ అల్సిన ప్రాబ్లం. ఈ బ్రదర్ అయితే నాకు లిఫ్ట్ ఇస్తున్నారు. చూడొచ్చు, అండ్ ఆల్మోస్ట్ వచ్చేసాం షాప్ బస్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, ఆ అబ్బాయి అయితే నేను భక్తపూర్ నుంచి ఆ విలేజ్లో నుంచి బయటకు వచ్చాను సిటీలోకి. అండ్ సిటీలోకి రాగానే అది కొంచెం తారుమారుగా ఉంది, కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది. సో నేను ఆ బ్రదర్ని అయితే అడగటం జరిగింది, బ్రో ఇలా నేనైతే సంఘాకి వెళ్ళాలి అని అడిగితే తను ఏమన్నాడంటే నేనే లిఫ్ట్ ఇస్తా అని చెప్పి తనే లిఫ్ట్ ఇచ్చాడు. జస్ట్ లాస్ట్లో అతన్ని చూపిద్దామని లాస్ట్లో జస్ట్ క్లిప్ తీయడం జరిగింది. సో నేపాలీ పీపుల్ వన్స్ అగైన్ మేము మంచి వాళ్ళం రాని నిరూపించుకున్నారన్నమాట. జస్ట్ ఎక్కడ అడ్రస్ అండ్ రూట్ అడిగినందుకు తను నా స్పాట్లోనే వదిలిపెట్టాడు. మేబీ సమ్ 1 కిలోమీటర్ తీసుకొచ్చి ఉండొచ్చు అనుకుంటున్నా. అండ్ ప్రెజెంట్ అయితే బస్సు సంఘా బస్సు అయితే ఎనుకుంది. సో సంఘా బస్సు ఎక్కి మనం డైరెక్ట్గా బ్రిడ్జ్ దగ్గర దిగేసి అంటే శివాజ్ స్టాచ్యూకి అయితే చుట్టానికి అయితే వెళ్దాం. సో సంఘా బస్సు అయితే రెడీగా ఉంది. సో మనమైతే హ్యాంగింగ్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఓకేనా? ప్రజెంట్ మనం అయితే కొండపైకి అయితే వెళ్తూ ఉన్నాము. ఈ కింద ఉన్న డౌను ఇక్కడైతే పంట పండిస్తున్నారు. విజువల్ అయితే సూపర్గా అనిపించింది నాకు. నేను కొద్దిగా షూట్ చేయలేకపోయాను, బట్ విజువల్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం పొలాలు అయితే ఉన్నాయి, పంట పొలాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ మంచి మంచి మంచు కొండలు అయితే ఉన్నాయి. బట్ మన గ్లేషియర్స్ లాంటివి అయితే చూడలేకపోతున్నాం, బట్ మంచు కొండలను అయితే చూడగలుగుతున్నాం, నార్మల్ మంచు. సంఘా బస్ అయితే జస్ట్ వదిలింది. జస్ట్ సంఘా బస్ నుంచి ఇక్కడికైతే దిగాము. మనం ఈ పైకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది, ఈ కొండపైకి. అండ్ మీరైతే ఈ పైన ఇదైతే చూడొచ్చు, కనిపిస్తుంది కదా ఇది, అదైతే హ్యాంగింగ్ బ్రిడ్జ్ అన్నమాట. నేను ఇందాక మీకు చెప్పాను కదా హ్యాంగింగ్ బ్రిడ్జ్ చూపిస్తాను, అండ్ ఆ తర్వాత శివా స్టాచ్యూ కూడా చూపిస్తానని చెప్పాను కదా. సో మనమైతే వచ్చేసాము. జస్ట్ ఈ రోడ్ క్రాస్ చేసి ఆ పైకి అయితే వెళ్ళాలి. పైకి వెళ్ళి ఆ బ్రిడ్జ్ మీద నుంచి ఇక్కడ నుంచి ఆ ఎండింగ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఆ ఎండింగ్కి వెళ్తే మనం శివా స్టాచ్యూని అయితే చూడవచ్చు, టాలెస్ట్ శివా స్టాచ్యూని. అండ్ ఇదైతే కొండ ఏరియా. ఆల్మోస్ట్ మన భక్తపూర్ నుంచి ఇప్పుడు సంఘాకి వచ్చిన ఈ డిస్టెన్స్ అంతా ఘాట్ రోడ్ లాగా ఉంది, కొండ ఏరియా. చాలా కష్టంగా నడపాల్సి వస్తుంది డ్రైవర్లకి. అండ్ ఇక్కడైతే ఫుల్ ట్రాఫిక్ కూడా ఉంది. నేను బైక్ ఎక్కేసి మాట్లాడతాను. ట్రాఫిక్ అయితే తగ్గింది ఫ్రెండ్స్. మనమైతే బస్సు దిగానని చెప్పాను కదా, అండ్ మీరు చూడొచ్చు ఇది ఇదనమాట. ఈ ఇలా పైకి వెళ్ళాలి, ఇలా పైకి వెళ్ళేసి అలా ఆ బ్రిడ్జ్ పట్టుకుని అలా ఆ డెడ్డీకి వెళ్తే ఆ తర్వాత మనం శివా స్టాచ్యూని అయితే చూడొచ్చు. సో ప్రస్తుతానికి అయితే అది ఇదంతా కొండ అనమాట. ఇలా ఎక్కాలి, చాలా ఎక్కాలి. సో నేనైతే రికార్డ్ చేయకుండా డైరెక్ట్గా పైకి వెళ్ళిపోయి చూపిస్తాను. ఓకే, ఎందుకంటే ఇక్కడ మాట్లాడలేను. ఈ కొండంతా చాలా ఎత్తుగా ఉంటుంది, మీకు విజువల్లో ఇంత క్లారిటీ ఉండదు, చాలా ఎత్తు అన్నమాట. అక్కడికి రీచ్ అవ్వాలంటే చాలా కష్టం, మాట్లాడటం అంటే అంతకంటే కష్టం. సో నేను డైరెక్ట్గా
పైకి వెళ్లి మాట్లాడతాను ఓకే సీ యు ఇన్ ద అప్ ब्रिज सूपर उ कदा हैंगिंग ब्रिज